చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఇటీవల హాంకాంగ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది దీంతో హాంకాంగ్ ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది దీనిపై మొదటి నుంచి అమెరికా తమ వ్యతిరేకతని తెలుపుతూనే ఉంది హాంకాంగ్ విషయంలో జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదిస్తే చైనాపై తమ చర్యలుంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే చైనా అన్నంత పని చేసింది దీంతో ఇక తన చర్యలను ముమ్మరం చేస్తున్నారు ట్రంప్ తాజాగా చైనాకి మరో షాక్ ఇచ్చారు ప్రపంచ వ్యాప్తంగా డాలర్ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆర్థిక రంగంలో ప్రధాన భాగం డాలర్లదే చాలా వరకు వాణిజ్యంలో డాలర్ పేమెంట్ సిస్టమ్ కొనసాగుతుంది అమెరికా డాలర్ అంత శక్తివంతమైనది హాంకాంగ్ స్వతంత్రంగా ఉన్నప్పుడు అక్కడ ప్రధానంగా డాలర్ పేమెంట్ సిస్టమ్ సాగేది హాంకాంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నగరాల్లో ఒకటిగా ఉంది అలాంటి నగరంలో డాలర్ పేమెంట్ సిస్టమ్ అంటే మామూలు కాదు హాంకాంగ్ ని చైనా తన వశం చేసుకోవడంతో ఇప్పుడు అక్కడ డాలర్ పేమెంట్ సిస్టమ్ని రద్దు చేసేందుకు అమెరికా ప్లాన్ చేస్తుంది దీంతో చైనాని దెబ్బ కొట్టాలని భావిస్తుంది అయితే ఈ చర్య అను యుద్ధానికి దారితీసే అంశంగా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు చైనా మారకం యువాన్ డాలర్తో పోల్చితే చాలా పరిమితం ప్రపంచ మార్కెట్లో డాలర్ వినియోగం నలభై మూడు శాతం ఉంటే యువాన్ కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతంగానే ఉంది ఇది కూడా డెబ్బై శాతం హాంకాంగ్లోనే వాడతారు అది అమెరికా డాలర్తో ముడిపడి ఉంటుంది ఈ నేపథ్యంలో హాంకాంగ్లో డాలర్ పేమెంట్ సిస్టమ్ని రద్దు చేస్తే అది ప్రధానంగా చైనా మార్కెట్పై ప్రభావాన్ని చూపుతుంది దాని వ్యాపారం దెబ్బతింటుంది డాలర్ కోసం అది అమెరికా కాలర్ దగ్గరకే రావాల్సి ఉంటుంది అప్పుడు డ్రాగన్ని మరింత దెబ్బ కొట్టచ్చు అని అమెరికా ప్లాన్ చేస్తుంది యుఎస్ డాలర్ పేమెంట్ విషయాల్లో చైనా ఒకటి పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లు అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలను కలిగి ఉందని తెలుస్తుంది ఇది జాతీయ రుణాలలో నాలుగు పాయింట్ నాలుగు శాతం కావడం విశేషం ఇదిలా ఉంటే ఇందులో మరో వాదన వినిపిస్తుంది హాంకాంగ్లో లో డాలర్ పేమెంట్ సిస్టమ్ రద్దు చేస్తే అది ప్రపంచ వ్యాప్తంగా డాలర్ విలువపై ప్రభావాన్ని చూపుతుంది డాలర్ వాల్యూ పడిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు చైనా డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీని డెవలప్ చేసే ఛాన్స్ ఉందని కుదిరితే తన కరెన్సీ అయిన యువాన్నే అన్ని రంగాల్లో ప్రోత్సహించే అవకాశం ఉందని డాలర్ వాడని దేశాల్లో కూడా యువాన్ని విస్తరింపచేసే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే నష్టమని ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుందని ఆర్థికరంగ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు చైనా చాలా కాలంగా డాలర్కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని సృష్టించాలని భావిస్తుంది ఇప్పటికీ ఆ సన్నాహాల్లోనే ఉందని ఒకవేళ దీన్ని తీవ్రతరం చేస్తే అమెరికాకి కష్టమని తెలిపారు ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా డాలర్ ప్రభావం తగ్గుతూనే వస్తుంది రెండు వేల పదిహేను నుంచి గతేడాది వరకు అమెరికా డాలర్ రిజర్వ్ కేటాయింపులు అరవై ఆరు శాతం నుంచి అరవై పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయాయి రెండు వేల ఐదులో చైనాలో లోని ఆస్తుల్లో డాలర్ ఆస్తులు డెబ్బై తొమ్మిది శాతం ఉండగా రెండు వేల పద్నాలుగుకి అది యాభై ఎనిమిది శాతానికి పడిపోయింది దీంతో కరెన్సీ మార్పు విషయంలో చైనా గట్టిగానే ఉందని రానున్న ఇరవై ఏళ్లలో డాలర్ స్థానంలో మరో కొత్త కరెన్సీ వచ్చే ఛాన్స్ ఉందని ఇది అమెరికాకే పెద్ద ఎఫెక్ట్ అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎవరు ఏం వాదించినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డాలర్ పేమెంట్ ని రద్దు చేస్తే ప్రధానంగా ఆధారపడిన చైనాకి తిప్పలు తప్పవని నిపుణులు అంటున్నారు చైనా ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఈ విషయంలో డ్రాగన్ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు